సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం వంశీ గారు. నమస్కారం సార్. మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి, అంటే ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్లో పేరెంట్స్ ఏం నేర్పిస్తున్నారో దాని మీద అవగాహన పెంచుకొని నేను ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, లేదా నేను మాట వింటే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో లేరు. వాల్యూస్ ఎక్కడో దెబ్బతింటూ ఉన్న పరిస్థితి అయితే వచ్చేస్తూ ఉంది. అండ్ మనం కొన్ని చూస్తూ ఉంటాయండి పిల్లల్లో, అది ఎక్కడో కనిపించదు. అంటే ఒక ఫాదర్కి సన్కి మధ్య రిలేషన్షిప్ దెబ్బతిన్నట్టు కనిపిస్తుంది, ఒక్కొక్క సన్కి మదర్కి మధ్య రిలేషన్షిప్ దెబ్బతిన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అంటే కొన్ని వాల్యూస్ అయితే డెఫినెట్గా ఈ జనరేషన్ పిల్లలకి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. ఇమోషనల్లీ వాళ్ళు ఎందుకు అలా తయారవుతూ ఉన్నారు, అండ్ దీనివల్ల జరిగేటువంటి డ్యామేజ్ అసలు ఏ విధంగా ఉంది? అంటే పేరెంట్కైనా సరే పిల్లవాడికైనా సరే ఎటువంటి డ్యామేజెస్ జరుగుతున్నాయి? అంటే మాట వినకపోవటం వల్ల, అర్థం చేసుకోకపోవటం వల్ల ఆ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అండ్ ఎందుకంటే మీరు రేపు May 1st నుంచి 2 బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నారు, అంటే మార్నింగ్ బ్యాచ్ ఒకటి, ఈవినింగ్ బ్యాచ్ ఒకటి. మీ పిల్లలు మీరు ఈ బ్యాచ్లో కనుక జాయిన్ చేయించాలి అనుకునేటువంటి వాళ్ళు ఆయన ఒక 4 ఏరియాస్ని టచ్ చేయబోతున్నారు. అది కూడా దేంట్లో అనంటే పిల్లల్లో లెర్నింగ్ డిజబిలిటీ ఏదైతే ఉందో, అంటే సరిగా నేర్చుకోలేకపోతున్నారు, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, ఫోకస్ ఉండట్లేదు అనుకునేటువంటి వాళ్ళకి దాని నుంచి ఎలా ఓవర్కమ్ చేయాలనే దానికి ఒక సెషన్ పెడుతున్నారు. అంటే 15 డేస్ కోర్స్ ఉంటుంది, మిగతా 15 డేస్ యాక్టివిటీ చేయిస్తారు విత్ పేరెంట్స్ అనమాట. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేటప్పటికి ఫినాన్షియల్ నాలెడ్జ్, అంటే చదువుకున్నప్పుడే చదువుకుంటూనే కూడా మనీ ఎలా సంపాదించాలి, సేవింగ్స్ ఎలా తెలుసుకోవాలి, అట్ ద సేమ్ టైం గోల్డ్ని ఎలా సేవ్ చేయాలి, సో దాని మీద కూడా నాలెడ్జ్. అండ్ దాంతోపాటు చదువుకునేటప్పుడే లోన్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఎక్కడెక్కడికి వెళితే లోన్ ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీసుకోవాలి అనేటువంటి నాలెడ్జ్, దాంతోపాటు పిల్లల మెమరీ పవర్ డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి కొంతమంది పిల్లలకి అంటే చదవటం రాయటం కూడా సరిగా రాదు, సో దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి. అండ్ దాంతోపాటు మెమరీలో చాలా వీక్గా ఉంటూ ఉంటారు, ఏ విషయాన్ని కూడా పర్టికులర్ గుర్తుపెట్టుకోలేరు, సో దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి. అండ్ కెరీర్ బిల్డింగ్, సో చాలామంది పిల్లలకి అంటే ఇవాళ ఉన్న జనరేషన్ పిల్లలకు కావాల్సింది ఏ కెరీర్ చూస్ చేసుకుంటే ఎటువైపు అవకాశాలు బాగుంటాయి, అండ్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది. సో ఒక ఇలాంటి పర్సనల్ కోచ్లు ఉంటే తప్ప మీకు అర్థం కాదు, సో అది కూడా క్లాస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. కెరీర్ గైడెన్స్కి సంబంధించింది, 10th ఇంటర్ డిగ్రీ తర్వాత పిల్లలు ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద, ఈవెన్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే దీంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు డెఫినెట్గా. సో May 1st నుంచి కోర్స్ స్టార్ట్ అవబోతుంది, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఎనీవేస్ కమింగ్ టు టాపిక్ అండి, సో పిల్లల్లో అది ఆ రిలేషన్షిప్ డ్యామేజ్ అవ్వటం వల్ల జరిగేటువంటి అనర్థాలు ఏంటి అసలు? యాక్చువల్గా పేరెంట్స్ పిల్లల కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు సార్. అంటే వీళ్ళు పేరెంట్స్ పిల్లల కోసం ఎన్నో సాక్రిఫైస్ చేసి మరీ వాళ్ళని పెంచుతుంటారు, అయినా కూడా పిల్లలు పేరెంట్స్కి ఈ మధ్యకాలంలో వాల్యూ ఇవ్వట్లేదు. అయితే దానికి సంబంధించి నేను ఈ వీడియోలో ఒక మంచి స్టోరీ చెప్తాను సార్. స్టోరీని ఎవరైతే ఎండ్ వరకు చూస్తారో వాళ్ళకు ఒక అంటే ఎక్కడ దెబ్బతింటుంది, ఎలా అర్థం చేసుకోవాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చెప్తాం సార్. ఒక విలేజ్లో ఒక పూర్ ఫ్యామిలీ ఉండేది, అమ్మ నాన్న కొడుకు మాత్రమే ఉండేవాళ్ళు. అయితే కొంతకాలం తర్వాత అమ్మకి అనారోగ్యం వచ్చేసి తను చనిపోతుంది, ఇంట్లో ఇద్దరే ఉంటుంది, నాన్న కొడుకు ఇద్దరే ఉండవు. అయితే నాన్నకి ఒక కోరిక ఏంటంటే తన కొడుకుని ఉన్నతంగా చూడాలి, తనకు ఒక మంచి ఉద్యోగం వచ్చే వరకు తను బాగా చదివిపోయాలనేది నాన్న బలమైన కోరిక అనమాట. దానికి తగ్గట్టుగానే తండ్రి బాగా కష్టపడ్డాడు, ప్రతి విషయంలో కూడా తనని ఎలాంటి తన కొడుకుకి ఎలాంటి కష్టం రాకుండా తనే అన్నీ చూసుకున్నాడు అనమాట. సో బాగా కష్టపడ్డాడు తండ్రి, కొడుకుకు తన మంచి ఉద్యోగం సంపాదించే వరకు కూడా తనే కష్టపడి ఉద్యోగం వచ్చేలాగా చేసిండు. ఫైనల్గా ఆ కొడుకుకు మ్యారేజ్ చేశాడు, తన కొడుకు కూడా 2 పిల్లలు ఉన్నారనమాట. అయితే కట్ చేస్తే ఇదంతా సీన్ జరిగే వరకు నాన్న ఓల్డ్ ఏజ్ అయిపోయిందనమాట, వృద్ధుడైపోయాడు. అంటే తనకి కాళ్ళల్లో చేతులలో కూడా ఎనర్జీ లేదు, తను నడవాలంటే కూడా నడవలేని సిచ్యువేషన్లో ఉన్నాడు. ఏం చేసిండంటే తను ఒకవేళ నడవాలి, అడుగు తీసి అడుగు వేయాలంటే కూడా తనకి ఒక గోడ సపోర్టో లేదంటే కర్ర సపోర్టో అవసరమైంది అనమాట. అయితే తన ముందుకు వెళ్ళాలన్నా కూడా ఒక హెల్ప్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. ఇప్పుడు ఏం చేశాడంటే తనకి తన ఇంట్లో ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే తన గోడను పట్టుకొని నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా వెళ్ళే క్రమంలో ఏం జరుగుతుందంటే తను ఓల్డ్ ఏజ్ కాబట్టి వృద్ధుడు, చేతులకు కొంచెం చెమట రావడం, కొంచెం డస్ట్ ఉండడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి తను గోడను పట్టుకొని వెళ్తున్నప్పుడు ఆ చేతుకున్నటువంటి డస్ట్ గోడకు తగిలేదు. ఈ సీన్ అంతా కూడా ఆ ఇంట్లో కోడలు ఉంది కాబట్టి ఆ కోడలికి నచ్చేది కాదు. ఆ కోడలు ఏం చేస్తుందంటే తనకు భర్త చెప్తుంది, ఏంటి ఒకసారి అంటే మీ నాన్న చూడండి ఆ గోడ మొత్తాన్ని కూడా ఎలా పాడు చేస్తున్నాడో, నువ్వన్నా చెప్పొచ్చు కదా అని తన హస్బెండ్ మీద ఫైర్ అవుతుంది అనమాట. ఇంకా కొడుకు కాబట్టి తన తండ్రి చిన్నప్పటి నుంచి తన కోసం ఏమేం చేసిండో అన్నీ గుర్తొస్తాయి.
గుర్తొచ్చి తను ఏమి అనడు, చూసి వదిలేస్తాడు. నెక్స్ట్ డే ఆ తండ్రి ఏం చేస్తాడంటే తన రూమ్లోకి వస్తాడు. తనకి బాగా హెడ్ఏక్ ఉంటుంది. అప్పుడు మన్మను పిలిచి, అరే అక్కడ కోకోనట్ ఆయిల్ బాక్స్ ఉంటే తీసుకురారా, కొంచెం బాగా హెడ్ఏక్ వస్తుంది అని తెప్పించుకుంటాడు. సో మన్మడికి తాత అంటే చాలా ఇష్టం. తాత ఏం చెప్తే ఆ పని చేసేవాడు అనమాట. తెచ్చి ఇస్తాడు. ఆ ఓల్డ్ ఏజ్ పర్సన్ బాగా హెడ్ఏక్ వేస్తుందని ఆయిల్ మసాజ్ చేసుకుంటాడు. చేసుకున్న తర్వాత ఆ బాక్స్ అక్కడ పెడతాడు. మళ్ళీ అందరు ఉన్నటువంటి రూమ్లోకి వెళ్దాం అనేసి మెల్లగా నడుచుకుంటూ తను లేచి అడుగులు అడిగేసుకుంటూ మెల్లగా వెళ్తుంటాడు. వెళ్ళేటప్పుడు అప్పుడే ఆయిల్ పెట్టుకున్నాడు కదా సార్ తను చేతులకి, మొత్తం డస్ట్ ఉండింది అనమాట. కొంచెం ఆయిల్ డస్ట్ అంతా కూడా మిక్స్ అయిపోయి మెల్లగా లేచి మళ్ళీ గోడను పట్టుకొని వెళ్తున్నాడు. అయితే ఇంతకు ముందు జరిగింది నార్మల్గా కనిపించింది స్వెట్ వల్ల. ఇప్పుడు ఏం జరిగిందంటే తన చేతికి ఆయిల్ ఉంది కాబట్టి ఇట్లా ముందుకు పట్టుకొని ఆ గోడ సపోర్ట్ తీసుకొని ముందరికి వెళ్తుంటే పెద్ద పెద్ద మరకలు గోడ మీద పడడం స్టార్ట్ అయింది. ఈ సీన్ అంతటిని కూడా మళ్ళీ కోడలు చూసింది. ఇంతకుముందు హస్బెండ్కి చెప్పింది, వదిలేసింది. ఇప్పుడు కోడలు మళ్ళీ గట్టిగా అరవడం స్టార్ట్ చేసింది. చూడు ఒకసారి గోడలు ఎంత పాడైపోతున్నాయో, మీ నాన్నకు చెప్పమంటే చెప్పు, నువ్వేం చేస్తున్నావు అసలు, ఆ గోడలు చూడు ఒకసారి ఎంత పాడవుతున్నాయని చెప్పింది అనమాట. ఇంకా కొడుకు కూడా కొంత సమయం చూసిండు, తనకు కూడా కోపం వచ్చేసింది. అయితే కొడుకు కూడా తిట్టడం స్టార్ట్ చేస్తాడనమాట తండ్రిని. తండ్రి షాక్ అయిపోతాడు. అంటే ఇప్పటివరకు నేను ఇంత గారభంగా చేసుకుంటే నా కొడుకుని, నా కొడుకు ఏంటి నన్ను ఇంత ఇలాగ తిట్టేస్తున్నాడు అని చాలా ఫీల్ అయిపోతాడు, హర్ట్ అయిపోతాడు. నిదానంగా మళ్ళీ అడుగులు ఆడేసుకుంటూ తన ఉన్నటువంటి ఆ రూమ్కి వచ్చేస్తాడు అనమాట. వచ్చేసి చాలా బాధపడతాడు. దాదాపు ఆ 3 డేస్ ఆ రూమ్లో నుంచి తన బయటికి కూడా వెళ్ళాడనమాట. ఏమన్నా ఉంటే కూడా తన మనమళ్ళకి చెప్పి తెప్పించుకున్నవాడు, వాటర్ ఫుడ్ ఏమంటే. తర్వాత తను అందరూ తిట్టేశాడు. ఇప్పుడు కొడుకు తిట్టాడు, కోడలు కూడా తిట్టేసింది. నిదానంగా ఇప్పుడు ఏం చేయాలి, 3 రోజులు అక్కడే కూర్చున్నాడు. ఆయన కూడా తనకి ఏం తోచట్లేదు అనమాట. నిదానంగా లేచి, ఇప్పుడు నేను ఎలా అంటే ఏ గోడను కూడా టచ్ చేయొద్దు నేను, ఎందుకంటే నా చేతులకు ఉన్నటువంటి డస్ట్ ఆ గోడకు అంటుతుందని తను ఏం పట్టుకోకుండా ఎలాంటి సపోర్ట్ తీసుకోకుండా నిదానంగా నడవడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినప్పుడు గడప తగిలి కింద పడిపోతాడు. పేరు తలకు బలమైన గాయాలు, కాలు కూడా విరిగిపోతుంది. ఫైనల్గా తనను తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడితే 3 మంత్స్ వరకు కూడా అన్ని బెడ్ మీద అయిపోతాయి. ఫైనల్గా 3 మంత్స్ ఉండి చనిపోతాడు. సో 3 మంత్స్ తర్వాత చనిపోతాడు. చనిపోయిన తర్వాత తన ఇంట్లో ఆ చేతి మరకలు అలాగే ఉంటాయి అన్నమాట. అప్పుడు ఆ కోడలు ఏం చేస్తాడంటే, మామయ్య చనిపోయాడు కాబట్టి ఇప్పుడు ఇంటికి పెయింట్ వేద్దామని పెయింట్ వాళ్ళని తీసుకుని వస్తాడు. తీసుకొని వస్తే ఈ మన్మలు ఉన్నారు కదా సార్, వీళ్ళకి తాత అంటే చాలా ఇష్టం. వీళ్ళు ఆ చేతి మరకలు అలాగే ఉండాలి, తాత గుర్తుగా ఈ మన ఇంట్లో ఆ చేతి మరకలు వెళ్ళడానికి వీల్లేదని ఈ మన్మలు ఇద్దరు కూడా అమ్మ మీద ఫైర్ అయ్యారనమాట. సో పెయింటర్ అమ్మ ఇంకా ఏం చేయలేకపోతుంది, ఏంటి పిల్లలు ఇలా ఉన్నారు అని కొంచెం అసహించుకున్న ఆ పిల్లలు మాత్రం అక్కడ ఆ చేతి వేలి ముద్రలు పోకూడదు, తాత గుర్తుగా అది అట్లే ఉండాలని చేస్తారు. అక్కడ ఒక పెయింటరు మంచి ఆర్టిస్ట్ ఉంటాడనమాట. తను వచ్చి ఏం చెప్తాడంటే, ఓకే అవి అలాగే ఉంటాయి, మిగతా అంతా కూడా పెయింట్ వేస్తాం, వాటిని అందంగా తీర్చిదిద్దాం, అంటే వాటికి మంచి పెయింట్ వేద్దాం, ఆ వేలి ముద్రలు ఏదైతే ఉన్నాయో దానికి అందంగా పెయింట్ చేసి అట్లాగే పెడదామని చెప్తాడనమాట. సో అలాగే చేస్తారు. ఫైనల్గా చేసిన తర్వాత అంటే ఆ తాత గుర్తుగా వాళ్ళు అలాగే ఉంచుకుంటారు. ఫైనల్గా కట్ చేస్తే ఈ కొడుకు కూడా ఓల్డ్ ఏజ్ అయిపోతుంది. అంటే పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోతారు, తను కూడా పెద్దవాడు అయిపోతాడు కాబట్టి. సో తన కొడుకు కూడా పెద్దగా అయిపోతాడు. పెద్దగా అయిపోయిన తర్వాత ఆ కొడుకుకి ఒక ఆవేదన ఉండే సార్. అంటే నేను మా నాన్నని తిట్టడం వల్లనే తను చనిపోయాడు అనే మనసులో ఒక ఆవేదన ఉండేది. అయితే ఆ పర్సన్ ఓల్డ్ ఏజ్ అయిపోయాడు, తను కూడా ఒకరోజు అంటే తనకు కూడా ఎనర్జీ లేకుండా అయిపోయింది. ఫైనల్గా తను లేచి నడవాలంటే కూడా తనకు కూడా ఎనర్జీ లేని స్థితి వచ్చేసింది ఫైనల్గా. సో తను గోడని అంటే తనకు ఎనర్జీ సరిపోవట్లేదు. అక్కడ ఏమైనా సపోర్ట్ తీసుకుందామంటే తన భార్య తన నాన్నని తిట్టింది కదా, అంటే ఆ సీన్ మొత్తం ఇతను గుర్తొస్తా అనమాట. సో తను కూడా లేచి నిలబడతాడు, తనకు కూడా ఎనర్జీ సరిపోదు. అక్కడనే కింద పడడానికి వెళ్తే వాళ్ళ బాబు వచ్చి పట్టుకుంటాడు అనమాట. సో తను నిలబడడానికి వెళ్తే తను అంటే ఆ ఎనర్జీని కోల్పోయి కింద పడడానికి వెళ్తే అప్పుడే తన బాబు వచ్చేసి తను పట్టుకుంటాడు అనమాట. పట్టుకొని అంటాడు, నాన్న ఏమైనా సపోర్ట్ తీసుకోవచ్చు కదా నాన్న, కింద పడితే కాలు చేయి విరిగితే ఎలా అని అంటాడనమాట. అప్పుడు ఆ నాన్న అంటాడు, మా నాన్న కూడా ఎనర్జీ లేక అలాగే కింద పడితే మన అమ్మ అన్నటువంటి మాటలు గుర్తొచ్చి నేను వాటిని సపోర్ట్ తీసుకోలేకపోయాను నాన్న అని చెప్తాడనమాట. కాబట్టి ఆ తండ్రి చాలా బాధపడి ఆ తండ్రి ఏమంటాడంటే తన మనసులోని ఆవేదన బయటకు తీస్తాడు. అప్పుడు నేను మా నాన్ననికన్నా ఆ సమయంలో నేను తిట్టకుండా ఉంటే ఇంకొక 3 నెలలన్నా ప్రశాంతంగా బతికేవాడేమో కదా, నేను మా నాన్నను అర్థం చేసుకోలేకపోయినా నాన్న, కానీ నువ్వు నేను పడిపోతున్నాను అని తెలిస్తేనే వచ్చి నువ్వు నన్ను కాపాడుకున్నావు కదా, అంటే నా కడుపులో ఒక మంచి కొడుకు పుట్టిండు కానీ మా నాన్న కడుపులో ఒక మంచి కొడుకుగా నేను పుట్టలేకపోయానన్నా, ఐఎమ్ వెరీ సారీ నాన్న అని తన గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు సార్. వెరీ సాడ్ స్టోరీ అని మీరు చెప్తుంటే నాకు
రియల్ లైఫ్లో సీన్స్ కొన్ని గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. మొత్తానికి తను అప్పుడు అంటే తన ఏజ్ అంటే తన వాళ్ళ నాన్న ఏజ్ తనకు వచ్చిన తర్వాత అప్పుడు ఆ కష్టాలని అనుభవిస్తున్నప్పుడు అప్పుడు అర్థమైంది నిజంగా నాన్న వ్యాల్యూ. కాబట్టి చాలామంది పేరెంట్స్ని విలువ ఇవ్వట్లేదు పిల్లలు. కాబట్టి మీరు పేరెంట్స్ అయ్యే వరకు మీకు పేరెంట్స్ వాల్యూ తెలియదు. అమ్మ నాన్న లేని వాళ్ళని అడగండి, ఆ వాళ్ళ అమ్మ నాన్న వాల్యూ చెప్తాడు. ఆకలిగా ఉన్నటువంటి వాళ్ళని అడగండి, ఆకలి విలువ ఏంటో చెప్తాడు. కాబట్టి మీరు కోల్పోయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ పేరు మీద అన్నదానాలు చేసే కంటే కూడా మీరు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని ప్రేమగా చూసుకుంటే అంతకు మించిన ఆస్తి వాళ్ళకి ఇంకేముండదు. కాబట్టి దయచేసి పేరెంట్స్ని చిన్నచూపు చూడకుండా మీరు మీకు తోచినంతగా మీ ప్రేమను అందించే ప్రయత్నం చేయడం తప్పిస్తే వాళ్ళని ఎక్కడ కూడా చిన్నచూపు చూడకండి. కైండ్లీ రిక్వెస్ట్. చాలామంది అంటే మీ దగ్గర మీలాంటి ఒక మెంటర్ గైడ్ కోచ్ దగ్గర పిల్లల్ని అట్లీస్ట్ ఒక కోర్సులో జాయిన్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. సో మీ మెమరీ పవర్ కెరీర్ అకాడమీలో అంటే మీ స్కూల్లో ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సమ్మర్ని యూస్ చేసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు. అవును సార్. సో వాళ్ళకి మీరు టైం ఇస్తారా, మీరు ఎలా ఎన్రోల్ చేసుకోవాలి కోర్సులోకి? మే 1st నుంచి మనం సమ్మర్ క్యాంప్ రెడీ చేయబోతున్నాం. ఈ సమ్మర్ క్యాంప్లో స్పీడ్ రీడింగ్ ఉంటుంది, మెమరీ టెక్నిక్స్ ఉంటుంది, హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, అలాగే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉంటుంది, అలాగే లర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయాలు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు, చిన్న పెద్ద తేడా లేకుండా. ప్రతి మనం మే 1st నుంచి మార్నింగ్ బ్యాచ్, ఈవినింగ్ బ్యాచ్ రెండు బ్యాచెస్లో ఉంటుంది. మాక్సిమం మార్నింగ్ బ్యాచ్కి అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి, మీ వీలుని బట్టి అటెండ్ అవ్వండి. ఎందుకంటే చాలా సమయం ఖాళీగా ఉంటుంది కాబట్టి మనం ఇచ్చేటువంటి టాస్క్లు ప్రిపేర్ చేయడానికి అలాగే దాన్ని ప్రాక్టీస్ చేయడానికి చాలా టైం ఉంటుంది. కాబట్టి ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు పూర్తి వివరాలు అందిస్తుంది. ఓకే. సో మార్నింగ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఈవినింగ్ బ్యాచ్ ఒకటి. ఎవరన్నా సరే మీరు అప్రోచ్ అయ్యి జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎవ్రీ 15 డేస్కి బ్యాచెస్ అయితే ఉంటాయండి. సో మే 1st నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఎవరైనా సరే జాయిన్ అయ్యి ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ పిల్లల్లో ఏ చిన్న డిజబిలిటీకి సంబంధించింది ఉన్నా మీరు ఒక ప్రొఫెషనల్ నీడ్ తీసుకొని హెల్ప్ తీసుకొని కనుక ముందుకెళ్తే డెఫినెట్గా చేంజెస్ చూస్తారు. సో వంశీ గారి అపాయింట్మెంట్ తీసుకొని క్లాసుకి జాయిన్ అవ్వాలి అనుకున్నా లేదంటే పర్సనల్ థెరపీ కోసం జాయిన్ అవ్వాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తే నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను వంశీ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.